అని ఆలోచన కాదు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడి ప్రమాణ స్వీకారం చేయకముందే కడియం శ్రీహరి గారి నుంచి మొదలు కొడితే, అవును, తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఆఖరికి ఇటీవల కేసీఆర్ గారు కూడా ఈ ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ ఉండదని చెప్పినటువంటి మాట. అవును, బీజేపీ నాయకుడు లక్ష్మణ్ గారు కూడా 6 నెలల కంటే ఎక్కువ ఉండదు. మనలో వచ్చేది మన ప్రభుత్వం వారు నర్భగర్భంగా వారు వాళ్ళ క్యాడర్ కోసం మాట్లాడే మాట మనం నీకు చూసినాం. అసలు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు మాట్లాడే నైతిక హక్కు లేదని అంటున్నా, మాట్లాడే హక్కు లేదని అంటున్నా. దయ్యాలు వేదాలు పలించినట్టు అవుతుంది వాళ్ళు మాట్లాడతారు తప్ప. 2014లో మీరు లెక్క చూడండి, నేను చెప్తా, 2014లో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మాలాగర్ ఇప్పుడు 64 సీట్లు 63 ఉన్నప్పుడు వాళ్ళు 2014లో 23 మందిని తీసుకున్నారు. టీడీపీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి 5 గురు, వైసీపీ నుంచి 3 గురు, బీఎస్పీ నుంచి 2 గురు, సిపిఐ నుంచి 1 గురు. 2016 18 చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి 12 మంది, తెలుగుదేశం 2, ఇండిపెండెంట్ మొత్తం కలిస్తే 39 మందిని. 100 అయినాయి. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, 39 మంది టీఆర్ఎస్ ఎమ్మె బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారని. వీళ్ళు ఈ 10 సంవత్సరాలు 30 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నందుకు దేవుడు 39 సీట్లకి కట్టబెట్టినట్టున్నాడు. ఇప్పుడు 39 సీట్లు, వీళ్ళు 10 ఏళ్ళు 39 సీట్లు 39 ఎమ్మెల్యేలు లాక్కున్నారు. అంతేకాకుండా తలసాని శ్రీనివాస యాదవ్ 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అతని పార్టీ రాజీనామా చేసి తీసుకోవాలని ఎవరు అంటున్నారు? ఇంతకుముందు టీవీలో కానీ పేపర్లో కానీ చూసిన తలసాని శ్రీనివాస యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారిని తీసుకొని మంత్రి చేసి, 2018లో సబ్దా ఇంద్రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే వారిని తీసుకొని మంత్రి చేసి, అంటే వీరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్య పక్ష నేతగా బట్టి విక్రమార్క గారు శ్రీనివాస్ గారు నో డౌట్ మీతో సరే శ్రీధర్ రెడ్డి గారికో లేకపోతే కేసీఆర్ గారికో నా మీద కోపం వచ్చినా సరే, కానీ బీఆర్ఎస్ పార్టీకి దీన్ని క్వశ్చన్ చేసే నైతికత అయితే లేదు, నైతిక అర్హత లేదు. అయితే దాని జోలికి పోవట్లా నేను, ఇప్పుడు వాళ్ళకి నైతికత ఉందా లేదా, మీకుందా లేదా, మీకు కూడా లేదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఆ మాట కొద్ది దేశంలో చాలా పార్టీలు చాలా ప్రభుత్వాలు కూల్ చేసారు, కానీ ఏ పార్టీకి లేదు, బీజేపీ కూడా లేదు. అయితే మీరు ఇప్పుడు బీఆర్ఎస్ని ఖాళీ చేస్తున్నారా? ఇప్పుడు ఇంతకుముందు ఒక చర్చ జరిగింది, 18 మంది ఈ వారాంతం లోపు రాబోతున్నారు అనేది మాకున్న ఒక సమాచారం. సో ఇట్లా ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని ఎప్పట్లో ఈ పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే లోపు ఉందా ప్లాను, తర్వాత కొంత ఉంటుందా? అంటే ఇప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రిగా పీఎస్ అధ్యక్షులుగా ఉన్నారు. నిన్న రోజు వారు మాట్లాడిన మాట, మొన్న రోజు ఒక గేటే ఓపెన్ చేసినామని చెప్పినాం. ఈరోజు పీసీసీ అధ్యక్షులుగా ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పటిదాకా 100 రోజులు మేము ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం నడిపే క్రమంలో వచ్చిన ప్రతిపక్ష నాయకులకు పనులు చేసుకుని పెట్టినాం, అపాయింట్మెంట్ కూడా ఇచ్చినాం. వాళ్ళలాగా ఏ ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా లేమేము. ఈరోజు మారిన రాజకీయ పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ అనేది నా మునిగిపోతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ప్రజా బౌల్యంలోకి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న క్రమంలో ఈ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సరైన వేదికను వస్తున్నారు. ఈరోజు పెద్దపల్లి ఎంపీ గారు కానీ, ఇప్పుడు వరంగల్ ఎంపీ గారు కానీ, ఈరోజు రంజేంద్ర రెడ్డి గారు చేవల్ ఎంపీ కానీ, ఎదురు నిన్న రోజు దాని నాయేంద్ర గారు వచ్చినటువంటి సందర్భం. అంటే ఇక్కడ పార్టీ ప్రయోజనాలు ప్రభుత్వ ప్రయోజనాలు కూడా చూడాల్సి వస్తుంది. ఈరోజు చేత కాకుండా ఉండలేం కదా, కూలిపోతుంది కూలిపోతుంది చేపనటువంటి మీరు కూడా చూసుకుంటూ ఉండలేం కదా. సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు వస్తాం వస్తామని మీ దగ్గర తిరుగుతారు, మీరు తీసుకోపోతే 2 సార్లు తిరుగుతారు, 3వ సారి బీజేపీ దగ్గర పోతారు. వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, వాళ్ళు తీసేసుకుంటారు. అందుకే ఇప్పుడు ఇది ఒక రకంగా దెబ్బకు దెబ్బ అనుకోవచ్చు. రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాలలో రాజనీతి చాణిక్య నీతిలో కూడా మా నాయకుడు ఆరితేరినని చెప్పి చెప్పడానికి కోసం ప్రయత్నిస్తున్నాం. వాళ్ళు చేసినటువంటిది ఆనాడు, ఈరోజు స్పీకర్ దగ్గరకు మీ ఫిర్యాదు చేస్తున్నాం పట్టించుకోవాలని చెప్పినట్టు మాట. ఈరోజు మధుసూదన్ సార్ గారు స్పీకర్ ఉన్నప్పుడు, ఈరోజు పోచారం శ్రీనివాస రెడ్డి గారు స్పీకర్ ఉన్నప్పుడు, మీ 23 మంది ఒకసారి, 16 మంది ఒకసారి, ఆఖరి కాంగ్రెస్ అందుకే వాళ్ళనే ఫాలో అవ్వమని చెప్పండి మీ స్పీకర్ గారికి కూడా. చూస్తాం వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తులు ఏముంటది. ఈరోజు రాబో రోజులు ఇంకెంతమంది రావడానికి అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ రాష్ట్ర అభివృద్ధి పోతుందని చెప్పిన ఆలోచన వస్తున్నప్పుడు తీసుకోవడానికి కోసం మా నాయకుడు ఒప్పుకున్నాడు, మీరు తీసుకోవడం సిద్ధం ఉన్నాడు. అది కూడా పదే పదే 6 నెలల శాపనార్థాలు. ఈరోజు పిల్లి ఏదో ఉట్టికి శాపనార్థులు, పిల్లి శాపనార్థులు ఉట్టి పడిపోతుంది అన్నట్టుగా వీళ్ళ శాపనార్థులు మా పార్టీ ఏం పడిపోదు, ప్రభుత్వం పడిపోదు అనుకుని మేము చెప్పినాం. ఏమనంటే వీరు మీ మధ్యలో అనేకత ఉంది, మీ మధ్యలోనే అపభద్రత బాగుంది. అపభద్రత బాగులేదు, అనేకత లేదు, 100 రోజులు